నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో భారత మాజీ ఉప ప్రధాని ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకొని యూనిటీ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయం నుంచి కాకాడి రమణారెడ్డి కాలనీ వరకు 3K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఐఎస్ ప్రసాద్, పంచాయతీ సెక్రటరీ అల్లాబక్షు, సర్పంచ్ మల్లికా చిట్టెమ్మ, సచివాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం 3K రన్ లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను అందజేశారు. మన భారత మాజీ ప్రధాని భారతరత్న ఉక్కు మనిషి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినం సందర్భంగా జాతి యావత్తు దేశం మొత్తం జాతీయ సమైక్యత దినోత్సవం పాటిస్తూ ఉంది. ఈ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామ పంచాయతీల్లో ఉదయం పూట 3K రన్ పెట్టమని చెప్పి ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈరోజు 3K రన్ నిర్వహించడం జరిగింది. ఈ 3K రన్లో విజేతలైన వారికి పంచాయతీ తరఫున ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ బహుమతులు అనేవి మొత్తంతో సంబంధం లేకుండా కేవలం ప్రోత్సాహకరంగా చూడాలి. ఈ ప్రోత్సాహకాలు తీసుకున్న అందరూ, చూసిన వాళ్ళందరూ రాబోయే మళ్ళీ మరిన్ని ఇటువంటి కార్యక్రమాల్లో ఇంకా ఉత్సాహవంతంగా పాల్గొని వారు బహుమతి పొందడంతో పాటు పంచాయతీకి కూడా సహకరించాలని కోరుచున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మించిన రోజు, ఈరోజు దాన్ని ప్రకటించడం జరిగింది. దాని కొరకు పొదలకూరు పంచాయతీ పరిధిలో 3K రన్ నిర్వహించడం జరిగింది. పొదలకూరు ఎంపీడీఓ ఆఫీస్ నుంచి 3 కిలోమీటర్ల పరిధి ఉన్న ఈ 3K రన్ని జరగడం జరిగింది. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జన్మదిన శుభాకాంక్షలతో ఈరోజు భారతదేశ సమైక్య దినోత్సవం పాటించడం జరిగింది. ఈ సందర్భంగా పొదలకూరు గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు 3K రన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క రన్లో 3K రన్లో మా కళాశాల విద్యార్థులు అయినటువంటి 3 ప్రథమ బహుమతులు, ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించడం జరిగింది. ఇది విద్యార్థుల పట్ల చాలా ఉన్నతమైనటువంటి కార్యక్రమము. ఎందుకంటే మన భారతదేశాన్ని, విచ్ఛిన్నంగా ఉన్నటువంటి భారతదేశాన్ని కలిపి ఒక తాటి మీద నడిపినటువంటి మహానుభావుడు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జయంతి సందర్భంగా మనం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి